ఈరోజు పివిఎస్కే కుకింగ్లో నిమ్మకాయ కారం చేసుకునే విధానం చూద్దాం. ఆరు నిమ్మకాయలు కడిగి ఆరబెట్టుకున్నాను చెమ్మలేకుండా, అవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలని రసం పిండుకుందాము. రసం పిండి వడకడుతున్నాను, గింజలు అవి పోయి లేకుండా. ఈ కారం చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని చూడండి. వడకట్టుకొని ఇందులో ఇప్పుడు కారం అవన్నీ కలుపుకుందాము. ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను, పసుపు వేసుకున్నాను ఒక అర స్పూను. పెద్ద స్పూన్తోనే 5 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది వేసాను. సాల్ట్ ఆ స్పూన్తోనే 2 స్పూన్లు సాల్ట్ వేసాను. 2 స్పూన్లు మెంతులు ఆవాలు పొడి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు బాగా కలుపుకున్నాము. కలుపుకొని ఉప్పు చూసుకొని, తక్కువైతే మళ్ళీ ఉప్పు వేసుకున్నాము. ఇది నిల్వ ఉంటుంది 10-15 రోజులు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా ఉంటుంది. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి అన్నిట్లో బాగుంటుంది ఈ నిమ్మకాయ కారము. బాగా కలుపుకున్నాము. ఇప్పుడు అది బాగా నానేలకే కొంచెం చిక్కబడుతుంది. మిరప్పొడి, ఆవపిండి అన్నీ నాన్న తర్వాత ఇట్టు కొంచెం గట్టిగా వస్తుంది. దీనికి తిరగమాత పెట్టుకున్నాము మనము. సాల్ట్ చాలలేదు, ఇంకొంచెం వేసాను నేను సాల్ట్. మొత్తానికి 2.5 స్పూన్ దాకా పట్టింది. మీరు చూసుకొని మీకు కారానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 గంటలు నూనె వేసుకొని బాండిల్లో తిరగమాత గింజలన్నీ వేసుకున్నాము. ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, తెల్లబాయలు నలగొట్టుకొని తెల్లబాయలు వేసుకోవాలి. పచ్చెనపప్పు కొంచెం, కరేపాకు, ఇంగవ. ఇంగవ చాలా బాగుంటుంది, ఇంగవ వేయాలి. మంచి వాసన వస్తుంటుంది ఇంగవ వేస్తే, టేస్ట్ బాగుంటుంది. బాగా ఏగనిచ్చి పోపు చల్లారాక అప్పుడు ఈ కారాన్ని కలుపుకోవాలి. చల్లగా చల్లారిపోవాలి. ఇప్పుడు కారం మనం చేసుకున్న నిమ్మకాయ కారము తిరగమాతలో వేసి కలుపుతున్నాను. ఆయిల్ తక్కువే వేసాను నేను. మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకుంటే మనం అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ నెయ్యి వేస్తే మరి ఎక్కువైపోద్దని నేను తక్కువే వేసుకుంటున్నాను ఆయిలు. ఒకసారి చేసుకొని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకున్నాం.